అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊర్లో కాంతయ్య కాంతమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. ఒకనాడు వారింటికి ఒక బిచ్చగాడు వచ్చి బిచ్చం అడుగుతాడు. కాస్త బిచ్చం వెయ్యమ్మా, ఆకలిగా ఉంది తల్లి అని దీనంగా అడుగుతాడు. బిచ్చగాడు మాటలు విన్న కాంతయ్య ఇలా అంటాడు. కాంతమ్మ ఎక్కడ ఉన్నావు? మూడు జన్మల ముష్టివాడు వచ్చాడు కాని త్వరగా వచ్చి బిచ్చం వెయ్యి. ఆ మూడు జన్మల ముష్టివాడు అన్న మాట విన్న ఆ బిచ్చగాడు ఒక్కసారిగా అవాక్కవుతాడు. తనలో తాను ఇలా అనుకుంటాడు. ఇదేం విచిత్రం, ఈ అయ్యోరు నన్ను మూడు జన్మల ముష్టివాడు అన్నాడే, ఇంతకు ముందు కూడా నన్నెవ్వరు ఇలా పిలవలేదు అని ఆ బిచ్చగాడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఓ మూడు జన్మల ముష్టివాడా, ఇదిగో ఈ బిచ్చం తీసుకో. ఏదో ఆలోచిస్తున్న ఆ బిచ్చగాని చూసిన కాంతయ్య ఇలా అంటాడు. ఏందయ్యా ఇంకా ఆలోచిస్తున్నావు, అమ్మగారు బిచ్చం పెట్టింది కదా, ఇక దయచెయ్యి అని అంటాడు కాంతయ్య. అప్పుడు బిచ్చగాడు ఇలా అంటాడు. అయ్యగారు నాకు ఒక సందేహం ఉంది, మిమ్మల్ని అడగవచ్చా? ఏందయ్యా నీ సందేహం అని అంటాడు కాంతయ్య. ఏం లేదయ్యా, మీరు నన్ను మూడు జన్మల ముష్టివాడు అని అన్నారు కదా, ఇంతకు ముందు కూడా నన్ను ఎవ్వరూ అలా పిలవలేదు, మీరు నన్ను అలా ఎందుకు పిలిచారు? హో అదా నీ సందేహం? ఏం లేదయ్యా, నువ్వు పోయిన జన్మలో దగ్గర తనం ఉన్నా కానీ ఎవరికి దానం చేయలేదు కాబట్టి నువ్వు ఈ జన్మలో ముష్టివాడు అయ్యావు. నువ్వు ఇప్పుడు కూడా ముష్టివాడే కాబట్టి ఈ జన్మలో కూడా అందరి దగ్గర దానం తీసుకుంటావు తప్ప నువ్వు ఎవ్వరికి ధన సహాయం అలాంటివి ఏమీ చేయలేవు, కాబట్టి వచ్చే జన్మలో కూడా నువ్వు ముష్టివాడివే అవుతావు. కాంతయ్య మాటలతో బిచ్చగాడు ఆలోచనలో పడతాడు. ఒక నిర్ణయం తీసుకుంటాడు. తనకు లభించిన ఆహారంలోని కొంత భాగం ఇతరులకు దానం చేయాలని నిర్ణయించుకుంటాడు. తనకు లభించిన ఫలమైన పత్రమైన మరే వస్తువైనా అన్ని ఇతరులకు దానం చేయడం ప్రారంభిస్తాడు. ఈ విధంగా అన్ని ఊర్లో తిరిగి అందరికీ దానం చేసేవాడు. ఏ ఊరు చూసినా ఎటు చూసినా ఆ బిచ్చగాడు పేరు మారు మృగిపోతుంది. ఇక ఆ భిక్షాటన సాధువే చివరికి కరపత్ర స్వామిగా ప్రసిద్ధికెక్కారు. ఇక కరపత్ర స్వామి వారిని అందరూ దర్శించుకోవాలని కుతూహలంతో ప్రతి చోట జనాలు గుంపులు గుంపులుగా తరలి వస్తుండేవారు. ఆ సాధువు ఒకరోజు కాంతయ్య కాంతమ్మ ఉన్న ఊర్లోకి వస్తాడు. ఇక ఆ ఊరి వారంతా కరపత్ర స్వామి వారు వస్తున్నారంట అని చెప్పి అందరు హడావుడిగా ఆయన్ని కలవడానికి వెళ్తూ ఉంటారు. ఈ హడావుడి చూసిన కాంతమ్మ పొరుగింట ఆవిడ్ని అడుగుతుంది. మీనాక్షమ్మ, ఏంటి ఊరంతా బాగా గోలగోలగా ఉంది, ఎక్కడికి వెళ్తున్నారు అని కాంతమ్మ ఆ పొరుగింట ఆవిడ్ని అడుగుతుంది. ఏంటి కాంతమ్మ, మీకు తెలియదా మన ఊరికి ఎంతో గొప్ప సాధువైన కరపత్ర స్వామి వారు వచ్చారంట. ఆయన మామూలు సాధువు కాదంట, దాన ధర్మాలు చేయడంలో ఎంతో గొప్పవారంట. అందుకే జనం తండోపతండాలుగా ఆయన్ని చూడటానికి వెళ్తున్నారు. మీ దంపతులు కూడా ఒకసారి ఆయన దర్శనం చేసుకొని రండమ్మా అని ఆ పొరుగింటావిడ కాంతమ్మకు సలహా ఇస్తుంది. ఇక కాంతమ్మ కాంతయ్య దంపతులు ఆ కరపత్ర స్వామివారిని దర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడు కరపత్ర స్వామివారు ఆ దంపతుల్ని గుర్తుపట్టి వారితో ఇలా అంటాడు. ఏంటయ్యగారు అమ్మగారు నన్ను గుర్తుపట్టారా అని ఆ స్వామివారు వారిద్దరిని అడుగుతాడు. అయ్యే స్వామి, మేము మిమ్మల్ని గుర్తుపట్టడం ఏంటి? మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదయ్యా. ఏంటి నన్ను మీరిద్దరూ గుర్తుపట్టలేదా? అయితే నేను ఎవరో చెప్తా వినండి. కొన్నాళ్ల క్రితం నేను మీ ఇంటికి బిచ్చం కోసం వచ్చాను, అప్పుడు మీరు నన్ను మూడు జన్మల ముష్టివాడా అన్నారు, గుర్తుందా? ఇక ఆ స్వామివారి నుండి ఆ మాట విని ఆ ఇరువురు దంపతులు ఎంతగానో ఆశ్చర్యపోతారు. అవునా స్వామి, మీరు ఇంత గొప్పగా ఎలా మారగలిగారు? అయ్యయ్యో క్షమించండి స్వామి, ఆనాడు తెలియక మిమ్మల్ని మూడు జన్మల ముష్టివాడు అని అన్నాము, మమ్మల్ని క్షమించండి అని ఆ దంపతులు ఇద్దరు ఆ స్వామివారిని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ స్వామివారు నవ్వుతూ వారితో ఇలా అంటాడు.
అయ్యో మిమ్మల్ని నేను క్షమించడం ఏంటయ్యా, మీ ద్వారానే నాకు ఇంతటి పుణ్యఫలం వచ్చింది. మీరు ఆ రోజు నన్ను మూడు జన్మల ముష్టివాడు అని సంబోధించకపోతే నాలో ఆలోచన మొదలయ్యేదే కాదు. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను అందరికి దానం చేయాలి అని. నాకు లభించేది కాయైనా ఫలమైనా పత్రమైనా పుష్పమైనా ఏదైనా సరే అందరికి దానం చేయాలి అని. ఆ దానం చేయడంలోనే ఎంతో సంతోషం ఉంది అని పరమార్థాన్ని నేను గ్రహించాను. ఆ దాన పుణ్యఫలం వల్లే ఈరోజు నేను స్వామివారిగా పేరుగాంచాను. మనిషికి సార్థకత ఇతరులకు సహాయం చేయడంలోనే లభిస్తుంది అని నేను తెలుసుకున్నాను. కాబట్టి మీరు కూడా అందరికి సహాయం చేయండి. కాంతయ్య కాంతమ్మ దంపతులు ఆ స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తమ ఇంటికి చేరుకుంటారు.